హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి హెల్దీ టిప్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనగానే మందార పువ్వులు, మందార ఆకులే గుర్తొస్తాయి. జుట్టు చాలా బలంగా పెరగడానికి, అలానే దృఢంగా ఉండడానికి, నల్లగా ఉండడాని కోసము నేను మందార తైలాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసము కనీసం ఒక 20 మందార పువ్వులు తీసుకున్నాను. ఈ మందార పువ్వులో ఉన్న మధ్యలో ఉన్న పార్ట్ని, అలానే ఫస్ట్ ఇలా గ్రీన్ పార్ట్ని తీసేసుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ మందార తైలానికి నేను కనీసము 1/4 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నానండి. ఈ 1/4 లీటర్ కొబ్బరి నూనె కూడా ఏ బ్రాండ్ ఆయిల్ అయితే కాదు, గానక నూనె. ఆ గానక నూనె కూడా మా చెట్టు కొబ్బరికాయల నూనె మాత్రమే నేను తీసుకున్నాను. ఈ వేసిన కొబ్బరి నూనె కొంచెం వేడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మందార పువ్వుల్ని వేసుకోవచ్చండి. నేనైతే మందార పువ్వులు పువ్వులుగా వేసేస్తున్నాను. మీరు గనక పువ్వులు కాకుండా రేకులుగా వేసుకోవాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆ మధ్యలో ఉన్న పార్ట్ని, అలానే ఫస్ట్ ఉన్న ఈ గ్రీన్ పార్ట్ని తీసేసి మాత్రం వేసుకున్నాను నేను. మందార పువ్వులన్నీ వేయించడానికి సిమ్లో పెట్టి మాత్రమే ఆయిల్ని వేయించుకోండి. అదే హైలో ఉంటే తొందరగా మాడిపోతాయి, సో అందుకని సిమ్లో మాత్రం పెట్టి వీటిని వేయించుకోవండి. మనకి జుట్టు హెల్దీగా ఉన్నప్పుడు అయితే మన పాత పద్ధతులు ఏం గుర్తుగా రావు. ఒక్కసారి జుట్టు ఊడడం స్టార్ట్ అయిందంటే మందార ఆకులు, మందార పూలు, కుంకుడుగాయలు, గోరింటాకు, మెంతులు అన్నీ గుర్తొస్తాయండి. సో అట్లాంటి ఛాన్స్ రాకుండా ముందుగా చాలా జాగ్రత్తగా ఉండండి. మన పాత పద్ధతులు ఎప్పటికైనా మంచివే. మీ జుట్టు ఊడినట్లయితే ఎక్కువ ఇంకా స్ట్రాంగ్ ఉండాలంటే ఈ ఆయిల్ ది బెస్ట్ అనుకోవాలి. ఈ ఆయిల్లో వేగే ఈ మందార పూలు సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోనండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవద్దు. హైలో పెడితే మాత్రం మందార పూలు చాలా త్వరగా మాడిపోతాయండి. మీకు ఎక్స్ట్రా కావాలంటే దీనిలోనే మందార ఆకులు, కొంచెం గోరింటాకు, అలానే కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు అన్నీ కూడా వేసుకొని కాసుకుంటే ఇంకా చాలా మంచి హెయిర్ ఆయిల్ అవుతుందండి. నేను జస్ట్ మందార తైలు మాత్రమే చేసుకుంటున్నాను. ఆయిల్ పూర్తిగా కాగిపోయిందని తెలియడానికి మనం మందార పూలు వేసినప్పుడు ఆయిల్ మొత్తం సౌండ్ వస్తుందండి. ఆ ఆయిల్ సౌండ్ మొత్తం పోయే వరకు వేయించుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయిల్ రెడీ అయిపోయిందని. ఆయిల్ వేయించిన తర్వాత మందార తైలం అంటే ఆయిల్ మొత్తం రెడ్ కలర్ ఏం రాదండి, జస్ట్ బ్రౌన్ కలర్ మాత్రం వస్తుంది. ఈ ఆయిల్ ఓవర్గా హీట్ అయిపోయింది అని చెప్పడానికైతే ఈ ఆయిల్ కాగే టైంలో ఆయిల్లో నుంచి ఒకలాంటి పొగ వస్తుందండి. ఆ పొగ వచ్చిందంటే మాడిపోతుందని అర్థము. సో ఆయిల్ ఎక్కడ మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోండి. ఇలా కాగిన ఈ మందార పూలు అన్నిటిని కనీసము ఒక గంట పాటు అయినా చల్లారబెట్టుకోండి. ఈ విధంగా కాగి నూనెను ఒక జల్లెడు తీసుకొని వడకట్టుకోనండి. అది టీ జాలి అయినా పర్లేదు. అలా కాకుండా క్లాత్ను కనుక మీరు వాడినట్టయితే ఆ క్లాత్ మొత్తానికి సగం ఆయిల్ పీల్చుకుంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఈ విధంగా కాచుకున్న నూనెని చల్లారి పెట్టుకున్న తర్వాతే ప్లాస్టిక్ డబ్బాలోనూ లేకుంటే ఇలా గ్లాస్ జార్లోనూ వేసుకోనండి. వేడివేడిగా పోసినట్లయితే గ్లాస్ జార్ కూడా పగిలిపోతుంది, అలానే ప్లాస్టిక్ డబ్బా అయితే ప్లాస్టిక్ డబ్బా వెంటనే కాలిపోతుంది. ఈ నూనెని తల మొత్తానికి అప్లై చేసిన తర్వాత కనీసం ఒక 2-3 అవర్స్ ఉంచుకున్న తర్వాత తలస్నానం చేసినట్లయితే మన జుట్టు చాలా హెల్దీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఆ రిజల్ట్ మీకు కూడా తెలుస్తుంది. వాళ్ళకి అందమంటేనే పొడిగాటి జుట్టు అండి. ఇలాంటి బిజీ షెడ్యూల్లో ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం కష్టమైనప్పటికీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.